రహదారి పొడవునా నాటిన మొక్కల సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్గొండ చిట్యాల నాకట్పల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించి ఎవెన్యూ ప్లాంటేషన్ పల్లె ప్రకృతి వనం బృహత్పల్లె ప్రకృతి వనం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా నామ్ రోడ్ ఇరువైపులా అన్నపర్తి నుండి ఎల్లారెడ్డి గూడెం వరకు నాటిన మొక్కలు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కొన్ని మొక్కలు వంగి ఉండడం గమనించి వెంటనే సరిచేయాలని పాదులు తీసి సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం నిర్వహణ పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వెలిమినేడు గ్రామంలో బృహత్పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్కల వివరాలను తెలుసుకొని పరిశీలించారు. బృహత్పల్లె ప్రకృతి వనంలో మొక్కల మధ్య పెరిగిన గడ్డిని తొలగించాలని బృహత్పల్లె ప్రకృతి వనంలో నడిచే దారులు పాదచారులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకా పనులు మొదలు కాలేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్ పంచాయతీరాజ్ ఏఈలకు ఆదేశాలు జారీ చేశారు. నార్కట్పల్లి మండలం మూసి ప్రాజెక్ట్ మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కళాశాలలో వంటగది లైబ్రరీ ఆహారం పరిశీలించారు. కళాశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకి నాణ్యమైన ఆహారం మెనూ ప్రకారం అందించాలని కోరారు. విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు కూడా భోజనం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, ఎంపీడీఓలు శ్రీనివాసరెడ్డి నల్గొండ, యాదగిరిగౌడ్, నార్కట్పల్లి, లాజర్, చిట్యాల ఎంపీఓలు, సర్పంచ్, ఉప సర్పంచ్లు, మండల గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు.